ఎక్కడికెళ్తున్నావురా? అదే ఎందుకు బాగా వెళ్ళడం? ఏముందిరా, ఈ సీజన్ వస్తే వానాకాలం వస్తే అంతా దోమలు రోగాలు ఇవన్నీ పోయి పట్నంలో బతుకుదామని వెళ్తున్నానరా. పట్నంలో ఏమవుతుందిరా, కన్న తల్లి లాంటి పల్లెటూరులో పెట్టిపోతే వస్తారా? ఏయ్యా, ఈ రోజుల్లో కన్న తల్లిని తల్లిదండ్రులను చూసుకునే పరిస్థితి లేదు. అలాంటిది ఈ ఊరితో మనకేం సంబంధం రా. ఇక్కడ ఉంటే ఆమెపోవడమే తప్ప రెండోది ఏం లేదురా. పట్నం పోయి మంచిగా అక్కడ ఉండి సంపాదించి నా తమ్ముడిని కూడా అక్కడికి తీసుకెళ్ళి ఉన్నత విద్య చదివించుకుంటానురా. ఈ రోగాల మధ్య ఇక్కడ ఉండటం మన వల్ల కాదురా. గ్రామ పంచాయతీ సిబ్బంది వస్తే నువ్వు పనిచేస్తా పొడి చెప్తా ఏనను అంట? గ్రామ పంచాయతీ సిబ్బంది ఎందుకు పంపిణం అంట? వచ్చేసరికి బయట పడేసి వచ్చిన మాకు అడుగు ఏరుకోకపోతే ఎడ చెత్త పొడి చెత్త ఎవడు ఆడు చేసి ఆడు పెడతాడు అడుగు తీసుకోపోయి మాకు చెత్త చెదారం రోగాలు వస్తాయి, పిల్లలు ఉన్న ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలి, అట్లా చేస్తే ఎట్లా అమ్మ? వాళ్ళు నేను అడుగు బయట జ్వరం వచ్చింది ఏదో సార్ నాన్న, అస్సలు లేవట్లేదు నాకు బాగా జ్వరం ఉంది, ఒకసారి చూడాలండి. జ్యోతి కడుపులో ఉన్నా జ్వరం.